హలో ఆల్, వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ కేఫే. మీకు పొట్ట పెద్దగా ఉందా? అయితే ఈ ఇయర్ కి మీరే మోస్ట్ డిజైర్డ్ మ్యాన్. పావురాల్ని ప్రేమతో పెంచుకోవడం చూసుంటాం, కానీ స్మగ్లింగ్ కోసం వాడేవారిని మీరు చూసారా? ఇలా ఎన్నో తెలియని విషయాల్ని విశేషాల్ని ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం సూపర్ కంటెంట్ రెడీ చేసాం, ఒక లుక్ చేసేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మగవాళ్ళలో ఎవరికైతే పొట్ట పెద్దదిగా ఉంటుందో వాళ్ళకి మిస్టర్ ఇండియా గాని మిస్టర్ వరల్డ్ గాని ఇస్తారంటే మీ రియాక్షన్ ఏంటి? కదా, సేమ్ ఇదే ఫీలింగ్ ఈ విషయం విన్నాక నాకు అనిపించింది. ఈస్ట్ ఆఫ్రికాలోని ఎథియోపియా అనే కంట్రీలో బోడీ అనే ఒక తెగవారు ఉన్నారు. వీళ్లలో ఏ మగవారికైతే పెద్ద బెల్లి ఉంటుందో వాళ్ళు మోస్ట్ డిజైర్డ్ మ్యాన్ అంట. ఎంత పెద్ద బెల్లిని కలిగి ఉంటే వాళ్ళంత అట్రాక్టివ్ గా కనబడతారంట. వాళ్ళ దృష్టిలో ఆ తెగలో అందరికన్నా పెద్ద బెల్లి ఉన్న వ్యక్తి తాను చనిపోయినంత వరకు కూడా ఆ బోడీ తెగకు హీరో. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జీవి ఏంటో మీకు తెలుసా? ఎప్పుడు చూడని విధంగా కొత్తగా ఉంది అని ఆలోచిస్తున్నారా? మీరు చూస్తున్నది చీమని. ఇట్స్ అన్ యాంట్. జాంబీ ఫంగస్ అనే ఒక పారాసైట్ యాంట్ లోపలికి చేరి తన బ్రెయిన్ ని కంట్రోల్ చేయడం మొదలు పెడుతుంది. అలా కంట్రోల్ చేస్తూ మెల్లమెల్లగా ఈ చీమని ఒక జాంబీలాగా మార్చేస్తుంది. ప్రెజర్ ఎక్కువయ్యి చీమ జాంబీలాగా మారిన వెంటనే ఇంటర్నల్ ప్రెజర్ ఎక్కువైపోయి బాడీ బరెస్ట్ అయిపోయి చనిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, వెడ్డింగ్ కేక్ అనగానే ఏ నార్మల్ కేకో కూల్ కేకో అనుకున్నా, కానీ ఈ కేక్ ని చూశాక నేనే కాదు ఎవరైనా నోరు తెరిచి ఆశ్చర్యపోవాల్సిందే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కేక్ ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ కేక్. దీని విలువ $1 million. ఈ కేక్ హైట్ 182 సెంటీమీటర్స్, వెయిట్ 120 కేజీస్, 1000 eggs మరియు 20 కేజీల చాక్లెట్ ని వాడారు. ఆ కేక్ లో కనిపిస్తున్న ముత్యాలు పువ్వులు అన్ని హ్యాండ్ మేడ్. ఈ కేక్ లో మొత్తం 5000 ఫ్లవర్స్ ని వాడారంట. వీటిని డెకరేట్ చేయడానికి 10 రోజులు టైం పట్టింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఇండియన్ ఆర్మీతో మామూలుగా ఉండదు. ఒకప్పటి పాకిస్తాన్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అయిన నవాజ్ షరీఫ్ తనకు బాలీవుడ్ యాక్ట్రెస్ అయిన రవీనా టండన్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. 1999 కార్గిల్ వార్ సమయంలో మన ఇండియన్ సోల్జర్స్ వెటకారంగా మీరు చూస్తున్న ఈ గిఫ్ట్ ని పంపించారు. దాని మీద లవ్ ఫ్రమ్ రవీనా టండన్ టు నవాజ్ షరీఫ్ అని రాసి ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఇప్పటికీ పాత పద్ధతుల్ని వాడుతూ క్రైమ్స్ చేస్తున్నారు. కొంతమంది పావురాలతో కూడా స్మగ్లింగ్ ని చేస్తున్నారు. కొన్ని ట్రైన్డ్ పావురాల్ని తీసుకుని బోర్డర్స్ లోను జైల్స్ లోను డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. యావరేజ్ గా ఒక పావురం $3,000 అంటే సుమారు 2,46,960 రూపీస్ వాల్యూ గల కొకైన్ ని క్యారీ చేయగలుగుతుందంట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో ఉన్న ఫ్యాక్ట్స్ ఎలా అనిపించాయో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి.